टीआरएस विद्यार्थी विभाग आध्र्यन निर्वहित केटीआर ट्रॉफी क्रिकेट टूर्नामेंट विजेता सिरिसिल्ला मुस्ताफा जट बुधवार रोजन जगह ओ कार्यक्रम में ट्रॉफी नगद पुरस्कार अंदर ओरावरी अनेक जन युवक उत्साह पागोनी केटीआर ट्रॉफी की मरी बने क्रीडक प्राधान्यों क्रीडाकार मुझक वी ट्रॉफी पागन చాలా మంచి పరిణామం ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు పేర్కొంటూ విజేతలైన జట్లకు బహుమతులతో పాటు నగదు పురస్కారాలను అందించారు. పలువురు మహేష్ గారు नवाज को वच्चिनटुवंटि मित्रुलंदरिकी पत्रिका मित्रुलंदरिकी पेरु पेरुन नमस्कारं चेस्तू क्रीडा अनेदी चाला चिन्नप्पुडु अंटे वयसुलो चिन्नगा उन्नप्पुडु चाला मंदिकि इंट्रेस्ट उंटदि रान रान तग्गिपोतुंटदि अंदुलो एक्कुव शातं क्रीड मीद अभिमानं उन्नोल्लु एंत दूरमैना पोतारु एक्कडिकैना वेळ्ळगलुगुतारु अदि एंडना वारणा चूडकुंडा कूडा వాళ్ళు ఆటలాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ 25 రోజుల నుంచి పోటీ పడి మరి ఆ పోటీలో మొదటి స్థానంలో వచ్చినటువంటి సిరిసిల్ల టీముకు ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇప్పటివరకు లాస్ట్ వరకు కూడా కొనసాగినటువంటి ముస్తాఫా టీము కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వారు కూడా కష్టపడి పోటీ గెలుచుడు అనేది ఎవరో ఒకరు గెలుస్తారు తప్పకుండా ఒకరు ఓడిపోతారు ముస్తాఫాబాద్కి వెళ్తే సిరిసిల్ల ఓడిపోవచ్చు సిరిసిల్లకి వెళ్తే ముస్తాఫాబాద్ వాళ్ళు ఓడిపోవచ్చు దాంట్లో ఎక్కువ ఏముండదు ఎవరు గెలిచినా అందరు సమానమే అందరూ కూడా ఒక పోటీ తత్వంతో ఇన్ని రోజులు మంచిగా ఆడి దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గెలిచినటువంటి వారందరికీ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి చాలా మంది కూడా ఈ పోటీలో పాల్గొనడం వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా పాల్గొని వాళ్ళు ఆడి ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మరి దీన్ని ఇంత మంచిగా చక్కగా తీర్చిదిద్ది మరి వాళ్ళందరినీ కూడా ఎలాంటి లేకుండా అంటే బాధ లేకుండా నీళ్ళు కానీ ఇక్కడ అన్ని కూడా ఇబ్బందికరంగా ఉన్నా అవన్నీ వచ్చి మీరు గెలిచినందుకు మీ అందరికీ మరి అదేవిధంగా నవాజ్ కూడా కష్టపడి చాలామంది కూడా ఈ పోటీలు పెట్టాలంటే కూడా భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయపడతారు ఇంతమందిని 21 నెల రోజులు కాపాడాలి ఇంత కష్టపడాలి వాళ్ళందరినీ ఆ బుక్లో మెయింటైన్ చేయాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌలభ్యం చూడాలి ఇవన్నీ అంటే ఆరెక్ టెక్ ఛాన్స్ టు గెట్ క్యాచ్ అవుట్ ఫీల్డర్ బాల్ గెనిచే డాట్ బాల్ మండల శాఖ ఆధ్యంలో కేటీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్ 1 25 రోజుల నుండి అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నది మరొక షాట్ 4 రన్స్ ఎంపైర్ ఏ 4 ద్వారా 50 రన్స్ పూర్తి కర్చికే సిరిసిల్లకి మోర్ 6 రన్స్ టు విన్ మ్యాచ్ సిరిసిల్ల సాదా ప్లేవన్ సిరిసిల్ల వన్ ద మ్యాచ్ వన్ ద ఫైనల్స్ వన్ ద ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ కల్వకుంట్ల గోపారావు గారిని వేదిక మీదకి రావాల్సిందని కోరుతా ఉన్నాం. ప్రారంభించడం జరిగింది ఈటీ టోర్నమెంట్ 20 రోజుల తర్వాత ఈ రోజు ఫైనల్ దశకు చేరుకోవడం జరిగింది. నేరు ఫైనల్ సిరిసిల్ల 70 టీంలు ఈటీ టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది. 70 టీంలో లాస్ట్ చివరికి కేవలం 2 టీములు ఫైనల్ కి వచ్చినాయి. ముస్తాఫాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇందులో షాదాబ్ లెవన్ సిరిసిల్ల ఫైనల్ మ్యాచ్ గెలవడం జరిగింది. ఇప్పుడైతే మనం ప్రత్యేక మన రాష్ట్రం బాగుపడితేనే మన బతుకులు బాగుపడతాయి ఉద్దేశంతో ఏ సంకల్పంతో అయితే మనం ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాము అది ఆ రాష్ట్రాన్ని మనం అన్ని దిశలుగా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి అధ్యక్షతన గౌరవ అన్ని మంత్రివర్యులు అన్ని విభాగాల్లో ముందరికి సాగుతూ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ముందరికి సాగుతున్నది. దానిలో భాగంగా ఏదైతే యువ నేటి బాలులే రేపటి భారత పౌరులని ఎవరైతే అబ్దుల్ కలాం గారు అన్నారో దాన్ని ఉదాహరణగా తీసుకొని ఎవరైతే నేటి యువకులు ఉన్నారో వాళ్ళు విద్యలో ఎంత వాళ్ళ దృష్టి పెడితేనే భవిష్యత్ అనేది బాగుంటుంది కాబట్టి ఎందుకంటే క్రీడల ద్వారా కూడా చాలా మంది రంజీ ప్లేయర్స్ పోతారు అట్లా దాని నుంచి ఇండియా టీమ్ మన గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది
అన్నా చూడే పాలనా పాలనా దండి వేణు సాలరీ ఇచ్చిన ఫోన్ అన్నా సాధించడానికి సమాజాన్ని నిర్మించడానికి చాలా అవసరం ఉంది కాబట్టి వివేకానందుడు చెప్పిండు. మరి చాలా యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి సూత్రాలు చెప్పిండు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు చెప్పిండ్రు. మరి వీళ్ళందరినీ మనము యువతకుల వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తూ మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్తున్నాను. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో కూడా ఆటలన్నీ మంచి స్నేహపూర్వకంగా ఉండి మన జాతి గౌరవాన్ని భారతదేశాన్ని అదేవిధంగా మన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక 70 టీంలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి మెయింటైన్ చేయడం 25 రోజులు మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆటల్లో కొందరు తేడా వచ్చిన కొందరు ఊరుకోలేరు. అవన్నీ అధిగమించి పెళ్ళల్లాగా తీసుకొచ్చి ఫస్ట్ ప్రైజ్ సిరిసిల్ల వారికి వచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే సెకండ్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు ఎటువంటి నర్వస్ రాకుండా మళ్ళీ ఈ ఆటను స్ఫూర్తిగా తీసుకొని ఇంకో దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు తెచ్చుకోవాలనేది వాళ్ళ మనస్ఫూర్తిగా తీసుకొని అక్కడ కూడా గెలవాలని నాకు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆటలో పోటీతత్వం చాలా అవసరము. మన టీం మనం గెలవాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆటలో ఎట్లా ఉంటుందో అట్లాగే జీవితంలో కూడా ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే ఆట అనేది కొద్ది రోజులు మట్టుకే అది ఒక చిన్నదంతో పోతుంది. కానీ జీవితం అనేది పూర్తి విలువైంది. మన జీవితం ఒక 50, 70, 80 ఏళ్ళు మనం జీవిస్తాము. ఆ జీవితం మనం పోటీగా తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళ కన్న తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇప్పటి యువత ఇంటి వాళ్ళకంటే ఎక్కువ కన్న కన్న వాళ్ళకంటే ఎక్కువ ఈ బయట ఫోన్ల మీద వీటి మీద ఎక్కువ మొగ్గు చూపుతుండ్రు. అవిట్లా మీద పడకుండా ఇంటి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు కూడా నడుచుకోవాలని నా అభిప్రాయము. ఎందుకంటే మనము ఒక కొడుకు పుడితే కొడుకు పుట్టినని ఎంతో ఆశపడతాము. వాదప్రేతలు ఎంతో కాలం అంటాము. కానీ ఇప్పటి యువత కొన్ని అలవాట్లకు పెద్దలను పడుతుండ్రు. అట్లా పడకుండా ఈ ఆటలు ఆడుకుంటూ మంచి అలవాట్లను నెరవేర్చుకొని వాళ్ళ అమ్మనాన్నలను కూడా వాళ్ళ కళలను తీసుకొని వాళ్ళ కళలు నెరవేర్చవలసిన అవసరం వాళ్ళకు. అది ముఖ్య ఉద్దేశము. అట్లా తీసుకొని అందులో కూడా విజయవంతంగా ఉండాలని నేను చెప్తున్నాను. ఇది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నవాజు గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న వాళ్ళ అక్క చనిపోతే వాళ్ళ అక్క పెరిమే నిన్న పేద కుటుంబాలకు ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 5,000 ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చిండు. అది మంచి ఆలోచన. ఇంకా చదువుకున్న పిల్లలకి ఎంతో ఉత్సాహం ఇస్తుంది. అట్లాగే ఇప్పటి యువత డైరెక్ట్ రాజకీయాల్లోకి రావాలని అవసరం లేదు. అయినప్పటికీ కష్టాన్ని అయినా ఎదుర్కొందాం. ఏదో ఒకటి మంచిగా చేయాలనే ఉత్సాహం కొద్దీ విద్యార్థి విభాగం నుండి మొదటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి నవాజ్ చాలా వరకు కూడా చురుకుగా పనిచేస్తున్నాడు. ఆ చురుకుగా పనిచేసుకుంటూ ఇవాళ ఈరోజు ఈ నెల రోజులు కూడా పనిచేసినందుకు మరి ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో క్రీడా ప్రాంగణాలు కట్టడం జరిగింది ప్రతి విలేజ్లో కూడా. ఎందుకంటే క్రీడా ప్రాంగణం లేకుంటే కూడా ఆటలు ఆడుకుందామనుకున్నా, క్రికెట్ ఆడుకుందాం అనుకున్నా, వాలీబాల్ ఆడదాం అనుకున్నా, కబడ్డీ ఆడదాం అనుకున్నా లెసన్ లేవు. అన్ని దగ్గర దగ్గర ఉండకపోవడం వలన ప్రభుత్వమే గౌరవ తీసుకొని తప్పకుండా ఈ క్రీడలు అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలంటే చిన్నప్పుడు పిల్లలందరికీ కూడా క్రీడ అనేది ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా వ్యాయామం కూడా చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇది ఉండాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి విలేజ్లో కూడా క్రీడా ప్రాంగణాలను కట్టడం జరిగింది. ఆ క్రీడా ప్రాంగణంలో అందరూ కూడా అంటే ప్రతి విలేజ్ పిల్లలు కూడా సాయంత్రం ఈ ఎండాకాలం వచ్చిందంటేనే అందరు క్రికెట్ బ్యాట్ పట్టుకొని అక్కడ కనబడతా ఉంటారు, వాలీబాల్ దగ్గర కనబడతా ఉంటారు. కాబట్టి
ప్రభుత్వం కూడా ఒక రకంగా అన్ని చేసుకుంటూ కూడా అన్ని రకాల అన్ని అభివృద్ధి చేసుకుంటూ కంపల్సరీ అవసరమని చెప్పి క్రీడా ప్రాంగణం నెలకొల్పడం కూడా ముఖ్యమంత్రి గారికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి మేము కూడా గతంలో కూడా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అయినప్పటికీ ఇంత మంచిగా చేసినందుకు నవాజుకు మరి ఇక్కడికి వచ్చి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ దీనికి నవాజ్ తోటి ఉండి వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజేత బహుమాన బహుకరణ ఉత్సవానికి విచ్చేసినటువంటి మండల క్రీడా ప్రపంచం చాలా ఉల్లాసమైనటువంటిది, అయినా కానీ దానిలో చాలా విషబీజాలు నాటుకొని ఉన్నాయి. ఎందుకనంటే క్రికెట్ చాలా గొప్ప క్రీడాకారు క్రీడా ప్రపంచంలో. మరి యువత తప్పుదోవ పడుతుంది, బెట్టింగ్ అనేటువంటి జూదంతో ఆటలో ఎంజాయ్ కంటే ఆ జూదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయి మన కన్న తల్లిదండ్రులకు చాలా ఉన్నతమైన జీవితానికి పులిస్తా పెట్టి ఆ జూదానికి బానిసై జీవితాలు కోల్పోతున్నాం. యువతలకు జయ చేసి విన్నపం. క్రీడలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, మంచి సర్టిఫికెట్ తీసుకొని ఉన్నత ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల్లో కూడా చాలా ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా కింద ఉంది. దాన్ని వైపు ఆలోచించకుండా